తిరుపతి జిల్లా సూలూరుపేటలో వెలసి ఉన్న శ్రీ చెంగళమ్మ పరమేశ్వరి ఆలయంలో 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించిన దసరా మహోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. దసరా చివరి రోజున అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య దంపతులు అమ్మన్నికి పట్టు వస్త్రాలు, సారెను అమ్మన్నికి సమర్పించారు. సారె సమర్పణ వేడుకల్లో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. గాలిగోపురం వద్ద నుండి పసుపు కుంకుమ తీసుకుని ఎమ్మెల్యే దంపతులతో కలిసి ముందుగా చెంగళమ్మ చెట్టు వద్ద పూజలు చేశారు. ఆలయం ఎదుట ఉన్న స్థూలం వద్ద కూడా పూజలు చేశారు. అక్కడి నుండి ఆలయంలోనికి వెళ్లి పరివార దేవతల హారతులు అందుకున్నారు. అనంతరం ఆలయంలోని చెంగళమ్మకు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం ట్రస్ట్ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఈవో ఆళ్ల శ్రీనివాసులురెడ్డి చేతుల మీదుగా ఎంపీ, ఎమ్మెల్యే దంపతులకు ఆయన మర్యాదలు అందజేశారు. మహిషాసురమర్దిని అలంకారం గ్రామోత్సవంలో విపిఆర్, ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి, ఆలయ ట్రస్టు సభ్యులు ముప్పాల చంద్రశేఖర్ రెడ్డి, వంక దినేష్ కుమార్, కర్లపూడి సురేష్ బాబు, ఓలేటి బాలసత్యనారాయణ, మన్నెముద్దు పద్మజ, నాయుడుకుప్పం నాగమణి తదితరులు పాల్గొన్నారు. Thank you.
Hey, Daksha.